నేను ఎందుకు చెప్తున్నా అంటే పదే పదే తాడిపెత్తుంటే విజయపాట రావాలని అంటే మనం ఇప్పుడుండే ఎమ్మెల్యేల సంఖ్య కూడక 151, మన ఎమ్మెల్యే స్థానం కూడక 151, తాడిపెత్తులు కూడక 151. ఇది లక్కీ నెంబర్. మనం ఇక్కడ నుండి ఎంత మెజార్టీతో మనం తీసుకుపోతామో ఇటువంటి తాడేపల్లె కూడక అదే రూపంలోనే తీసుకుపోతామని కూడక ఈ సందర్భంగా మీకు అందరికి కూడక తెలియజేస్తున్నా. అన్నా మీరందరూ ఆలోచన చేయండి, ఏ పార్టీలకు కానీ ఎవరికన్నా కానీ, నేనైతే చందాలకు ఎవరింటికి బుక్కులో వంపిలే. నేను దేవాలయాలు కడతాండా మీరు చందాలు ఇవ్వండి ఎవరిని అడగలే. నేను పూజలు చేస్తాండా లేకపోతే నేను మీటింగ్లు పెడతాండా మీరందరూ చందాలు ఇవ్వండి నేను ఎవరిని అర్చించలే. కానీ గత ప్రభుత్వంలో సంవత్సరానికి ఎన్ని తొమ్మిది చందాలకు బుక్కొస్తానేదో ఒక్కసారి ఆలోచన చేయండి. చాలా మందిలో కూడా ఈ ఆలోచన రావాలా. ఎందుకు చెప్తున్నా అంటే నేను వచ్చినప్పుడు నన్ను ఒక చిత్రీకరించి చూపించినారు తాడిపెత్రిలో. నేను వచ్చినాక ఆ మార్పు ఎంతో అనేది నేను చూపించగలిగిన, నా నిజాయితీ ఎంతో నేను చూపించగలిగిన. నేను ఒక రైతు బిడ్డను, నాకు తెలుసు ప్రజల యొక్క కష్టాలు ఎట్లుంటాయి అనేది నాకు తెలుసు. కాబట్టి మీ యొక్క క్షేమం కూడా నేను ఈరోజు మీలో ఒకనై మీ సేవకునై నేను మీ గ్రామాల చుట్టూ మీ ఊరు చుట్టూ మీ ఇంటి చుట్టూ తిరుగుతూ అయ్యా వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేయండి, తిరిగి మళ్ళా కూడా వైఎస్ఆర్ చెప్పి జెండా తాడిపెత్తుల్లో పాద్దాము అని మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి మిమ్మల్ని అందరినీ అడగడం జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే, గత 30 సంవత్సరాల్లో ఎప్పుడైనా కానీ జేసీ కుటుంబం వచ్చి మీ గడప దగ్గరకు వచ్చి మాకు ఓటు వేయండి అని అడిగిన పాపాన ఏ రోజన్నా పోయిందే అని కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. ఆ రోజు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ అధికారం చెలాయించేటప్పుడు గ్రామంలో ఇద్దరిన ముగ్గురిన మాట్లాడి తర్వాత ఎవరన్నా కానీ మిమ్మల్ని వ్యతిరేకిస్తే పోలింగ్ అయిన తర్వాత నా దగ్గరకు రాండి పెద్దన్నే సిఐని ఎస్ఐని వాళ్ళ ఇంటి దగ్గర కంపిస్తా అని చెప్పేవాడు. ఈరోజు కూడా చెప్తున్నాడు మళ్ళా పెద్దారెడ్డికి మీరు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయని. అయ్యా నాకు ఓటేస్తే దౌర్జన్యాలు దోపిడీలు జరుగుతాయో లేదో నాకు తెలుసు, కానీ మరొకసారి జేసీ ప్రభాకర్ రెడ్డికి కొడుకు ఓటేస్తే మటుకు తెలుగుదేశం పార్టీని బలపరిస్తే మటుకు దారి దోపిడీలు కూడా జరుగుతాయి. మీరు పెళ్లిళ్ళకు పోయేటప్పుడు మాట కాల్చి మీ మెడలో దండలు కూడా కొంచెంపోతారు, ఉంగరాలు కూడా కొంచెంపోతే పరిస్థితి ఈరోజు తాడిపెత్తుల్లో ఏర్పడింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి కథ, మటక అంటే కేర్ ఆఫ్ జేసీ, జూదం అంటే కేర్ ఆఫ్ జేసీ, అక్రమ అర్జనకు కేర్ ఆఫ్ జేసీ. ఇవన్నీ నేనేంటికి చెప్తున్నా అంటే ఈ తాడిపెత్తుల్లో సరసన్ జగనన్న తొందరలో ఇక్కడికి రాబోతున్నాడు. 5 నిమిషాల్లో జగనన్న వస్తున్నాడు. జగనన్నకు తాడిపెత్తి ప్రజలందరూ కూడక మరోసారి స్వాగతం సుస్వాగతం. మీ తరఫున నేను కూడక జగనన్నకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్.